అధికార పార్టీ శాసనసభ్యుడిగా మీరు ఏం చేశారు పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటేనో పక్షాన వాళ్ళకి ఏదైనా జరుగుతుంటే వీరేషన్ ఏం చెప్తారు నేను డెఫినెట్లీగా నేను గెలిచిన తర్వాత దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు ఇటు సంక్షేమ రంగానికి ఇటు డెవలప్మెంట్కి తీసుకొచ్చిన దాదాపు అంటే మా నియోజకవర్గం ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉంది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్నది ఉన్నది తెలుగుదేశంలో కలిసి ఉన్నప్పుడు ఏదైనా కొద్దిగా అంటే అప్పుడున్న బడ్జెట్ అప్పుడున్న నిధులు కూడా తక్కువ కదన్న కాబట్టి పెద్ద నిధులు వచ్చినటువంటి దాకా మా కాడ ఎక్కువ ఇరిగేషన్కు డెవలప్మెంట్ యాక్టివిటీస్కు ఎక్కువ నిధులు తీసుకొచ్చేసి మేము మూసి ప్రాజెక్ట్ ఉందన్న దాదాపు ఇరవై కోట్లు పంతొమ్మిదిన్నర కోట్లు దాని మూసి గేట్లు రిపేరు దానికి తీసుకొచ్చుకున్నాం అరవై కోట్లు సిమెంట్ లైనింగ్ కెనాల్స్కు తీసుకొచ్చుకున్నాం ఒక ఎనభై కోట్లు మూసి మీదకే మేము తీసుకురాగలిగినాం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు అంటే మొన్న ట్రయల్ రన్ అయినటువంటి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మా పీరియడ్లో మేమే అప్పుడున్న ఇరిగేషన్ మంత్రిని టూ టైమ్స్ తీసుకుపోయేసి మా ఎంపీ గారిని తీసుకుపోయి ఆ జిల్లా మంత్రిని తీసుకుపోయి కలెక్టర్ని తీసుకుపోయి సర్జపులు పంప్ హౌజు సబ్ స్టేషను సొరంగ మార్గము కాలువ అది కట్ట ఇవన్నీ కూడా కొంతమేరకు కాలువలు కూడా పూర్తి చేసినాం ఇంకా ఫైవ్ పర్సెంట్ పని మాత్రమే ఉండే ఒకటి సిమెంట్ లైనింగ్ ఒకటి ఉండే మూడు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఆ తర్వాత కెనాల్స్ కొంత ల్యాండ్ యాక్విషన్ ఉండే ఆ సిమెంట్ లైనింగ్ ఒకటి జరిగింది కెనాల్స్ సంబంధించినటువంటి ల్యాండ్ ల్యాండ్ యాక్విషన్ జరగలేదు ట్రయల్ రన్ వేసి ఆ మమ్మల్ని చెరువు నిమ్ నీళ్ళు ఎత్తిపోసిరనుకో కాలువలు లేనప్పుడు నీళ్ళు ఎట్లా చేయాలి కాబట్టి అది మా పిరియల్ మేరకే అది జరిగింది పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు కూడా ఒక రెండు వందల యాభై కోట్ల పైచిలకు నిధులు తీసుకొచ్చి టెండరింగ్ ఇచ్చి పనులు కూడా మేము స్టార్ట్ చేసినాం అట్లా స్కూల్స్ జూనియర్ కాలేజీలు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆఫీసు గవర్నమెంట్ హాస్టల్సు మార్కెట్ గోడమ్స్ నిమ్మకాయ మార్కెట్ రోడ్లు అనేకం మా ప్రియల్లనే డెవలప్ చేసిన ఇదే కాకుండా నేను నేను ఏదైతే భావజాలం నుంచి వచ్చిందో ఆ భావజాలం వెలుగులోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసేటువంటి కార్యక్రమాన్ని మేము స్వచ్ఛందంగా కొంతమంది కలిసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి వంద పాఠశాలల్లో నియోజకవర్గంలో హై స్కూల్స్ ప్రైమరీ ప్రైమరీ హై స్కూల్స్ వంద ఎల్కేజీ యూకేజీ నర్సరీని అక్కడ ఉండేటువంటి ఎంపీ ఎంపీ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఉందన్న కొన్ని చోట్ల ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంది అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నప్పుడు నీకు ఐదు సంవత్సరాలు నిండిన బాల బాలికలే ప్రభుత్వ పాఠశాలలో చేరాలి అంటే ఐదు సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎల్కేజీ యూకేజీ ఎల్కేజీ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తున్నాయి మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు ఈ రెండు సంవత్సరాల నుంచి నర్సరీ ఎల్కేజీ యూకేజీలో ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు అంటే మేము జయశంకర్ బడి అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు బడిగల పిల్లలంతా బలె చేర్పించాలన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ కావడానికి స్టార్ట్ చేయడానికి పోయి జెండా ఊపి వస్తాం కదా మేము కొద్దిగా డెప్త్ పోయి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే స్టడీ చేస్తే ఊళ్ళో ముగ్గురు నలుగురే జాయిన్ అయితే వీళ్ళు ఈ నలుగురు ఐదుగురు అప్పు చేసిన పా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు పంపించే స్తోమత లేని వాళ్ళు బస్ ఫీజులు షూ టై బెల్ట్ అప్పు చేయలేని స్థోమత లేని వాళ్ళు అప్పు పుట్టినటువంటి పేదవాళ్ళు మిగిలేదు వాళ్ళు మిగిలిన పేదరికం నుండి అప్పు చేయగలిగేటోళ్ళు కూడా అటు పంపుతారు పంపుతారు దీన్ని బ్రేక్ చేయాలంటే మనం ఈ పిల్లల్ని అంగన్వాడీస్లో అటాచ్ చేసి చేర్పించి అంగన్వాడీస్ను స్కూళ్ళకి అటాచ్ చేసి మనం చేయొచ్చు అని చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక నారకడి పెళ్లిని తీసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ అక్కడ మదర్ తెరిసా ఫౌండేషన్ ఒకటి ఉంటుంది వాళ్ళ వాళ్ళను కూడా మేము సహకారం తీసుకున్నాం నేను ఇన్వాల్వ్ అయినాను అక్కడి నుంచి ఒక ఉద్దీపన ఫౌండేషన్ అనేటువంటిది కూడా పెట్టి ఎంపీడీఓలను ఎంపీపీని ఈవెన్ అక్కడ ఉండే అన్ని ఉపాధ్యాయ సంఘాల బాధ్యుల్ని కూడా దాంట్లో కమిటీ సభ్యుల్ని చేసేసి అందరిని ఇన్వాల్వ్ చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చేసేటప్పటికీ వంద పాఠశాలలో స్టార్ట్ చేసి కేరళ నుంచి నెలకు లక్ష ఇరవై వేలు శాలరీ ఇచ్చి ఒక స్పెషల్ ట్రైనర్ని తీసుకొచ్చి పెట్టేసి ఒక అద్భుతంగా చేసి ఒక ఆరు వేల మంది స్ట్రెంత్ని పెంచిన అన్న మేము ప్రభుత్వ పాఠశాల పాఠశాలలో వంద పాఠశాలలో ఆరు వేల మంది ప్రైమరీ అండ్ హై స్కూల్లో పెంచినాం ఒక నెకరకల్ హై స్కూల్ని ఇద్దరు కేరళ ఇంగ్లీష్ మీడియంకి ఒకరిని మ్యాథ్స్కి ఒకరిని ఒక పీటీని అట్లా నెగర్కల్ హై స్కూల్కే ప్రతి సంవత్సరం ఒక ఐదు నుంచి ఆరు లక్షల శాలరీ ఇచ్చేసి గవర్నమెంట్ ఈ ఫౌండేషన్ ద్వారా వంద పాఠశాలలో నూట ఇరవై మంది ప్రైవేట్ టీచర్లను పెట్టినా మనం మేమే ప్రైమరీ లేదు ప్రైమరీ సెక్షన్ వాళ్ళకు ఐదు వేలు హై స్కూల్ వాళ్ళకు పది పన్నెండు వేలు ఇచ్చేసి పీటీ ఫిజికల్ ట్రైనర్స్ని కూడా పెట్టేసి వాళ్ళకు కూడా పదివేలు ఎనిమిది వేలు అటెండ్ చేసుకుంటూ ఒక నెకరికల్ హై స్కూల్ని ఒక ఇయరు ఎనిమిది మందిని బాసరా త్రిబుల్ ఎయిట్లో సీటు కొట్టేసినాం ఓహో మేము టార్గెట్ కూడా ఏం పెట్టుకున్నామంటే ఇది ఒక ఐదు ఏళ్ళు పోయిన తర్వాత ప్రతి సంవత్సరము బాసరా త్రిబుల్ ఎయిట్లో ఒక యాభై నుంచి వంద సీట్లు మన మన కాన్స్టిట్యున్సీ నుంచే ఏపీఆర్జేసీలో ఒక యాభై వంద అట్లాగనే నీకు ఐఐటిలో ప్లస్ పాలిటెక్నికల్లో తీసుకుంటే ఒక పదేళ్ళు పోయేటప్పటికి సంవత్సరానికి ఒక రెండు వందల మంది వచ్చిన పదేళ్ళు పోయేటప్పటికి ఒక రెండు వేల మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఈ కాన్స్టిటెన్సీ నుంచి వస్తే ఈ కాన్స్టెన్సీ బాగా డెవలప్మెంట్ అభివృద్ధి అయింది బాగా ఎడ్యుకేటెడ్ కాన్స్టెన్సీ అయింది అనేటువంటి ఒక ప్రయత్నం చేయబోయినామన్నా చేసినాము నేను ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా వన్ ఇయర్ కంటిన్యూ అయింది ఆ తర్వాత కరోనా రావడంతో రెండు నెలలు బ్రేక్ అయింది మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమంలో ఈ కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఎంఈఓలు సహకరించాలి డిఈఓ స డిఈఓ సహకరించాలి ఎందుకు అంటే మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు మనం పెట్టిన ప్రైవేటు వాళ్ళకు ఇటు గవర్నమెంట్ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి ఒక స్కూల్ ఫంక్షన్లో పోతున్న పోయినప్పుడు నన్ను పిలిచారు ఇప్పుడున్న ఎమ్మెల్యేని పిలిచారు నేను ఆ స్కూల్కు డొనేట్ చేస్తున్నా టీచర్స్ ఇస్తున్నా కాబట్టి జనరల్గా పిల్లలు నేను డయాస్మితికి రాగానే గట్టిగా చప్పట్లు కొట్టి చేసేవారికి తన ఎమ్మెల్యే నేనా అనేటువంటిది స్టార్ట్ అయ్యి వచ్చేసి ఈ ప్రోగ్రాముకు ఎంఈఓళ్ళను సహకరించవద్దు ఫెయిల్ సహకరించవచ్చు అని చేసిన తర్వాత ఇంకా ఆపేషణము కొన్ని స్కూళ్ళనైనా బతికించాలని చెప్పేసి ఒట్టిమడితి లాంటి స్కూల్లో కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా హెచ్ఎంలు ఆ గ్రామస్తులు కలిసి పెట్టుకుంటూ వాళ్ళకి శాలరీస్ ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నారు తర్వాతనన్నా మనం దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనే దాంతోని అట్లా చేస్తున్నాం అంటే ఒక అద్భుతమైన కార్యక్రమం చేసినామన్నా